ఓం శాంతి. శివబాబా చెప్తున్నారు, ఎంతెంత ఒకరికొకరు స్నేహి సహయోగి అవుతారో అంతంతగా మాయాను తొలగించుకోవటంలో సహయోగం లభిస్తుంది. పరివారంలో ఆత్మిక స్నేహం ఇవ్వాలి మరియు మాయాపై విజయం పొందే సహాయం తీసుకోవాలి. స్నేహమే బంధం జోడించటానికి సాధనం, ఎలాగైతే బట్టలు కుట్టడానికి సాధనం దారం, అలాగే భవిష్య సంబంధం జోడించటానికి ఆధారం స్నేహరూపి దారం. ఇక్కడ జోడిస్తే అక్కడ మంచి సంబంధం లభిస్తుంది. అనేకులతో స్నేహం సమాప్తి చేసి ఒకనితోనే జోడించండి. తీవ్ర పురుషార్థి అంటే మనస్సులో సంకల్పంలో కూడా వ్యర్థం ఉండదు. మనస్సులో వ్యర్థ సంకల్పానికి రావటానికి స్థానం ఉండకూడదు. మనస్సుని బిజీ చేసుకోవాలి. మనస్సుని బిజీ చేసుకునే పద్ధతిని ప్రయోగంలోకి తీసుకురావాలి. ఇప్పుడు సమయం వేగంగా నడుస్తుంది. పురుషార్థంలో బలహీనంగా ఉంటే మీరు ఆగిపోతారు. సమయం ముందుకు వెళ్ళిపోతుంది. సమయం అనే బండి వెళ్ళిపోతుంది. ప్రయాణం చేసేవారు ఉండిపోతారు. పురుషార్థంలో ఏమైనా లోపాలు ఉన్నా వాటిలో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది అని భావించి ఇక ముందు ప్రతి సెకను ఉన్నతిలోకి తీసుకురండి. డ్రామాలో ప్రతి సెకను ఏ రూపంలో జరిగిపోయినా ఆ విషయం మరలా 5000 సంవత్సరాల తర్వాత వస్తుంది. బలహీనతలు తొలగించుకొని వాటి స్థానంలో శక్తిని నింపుకోండి. జరిగిపోయిన బలహీన విషయాలు సంకల్పంలో కూడా రాకూడదు. సంకల్పం వస్తే అది కర్మలోకి వచ్చేస్తుంది. బంధనాల్లో ఉండేవారికి యోగం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ విషయం గురించైనా ఎవరైనా ఆపితే బుద్ధి తప్పకుండా అటే వెళ్ళిపోతుంది. మన ముఖం ద్వారా సేవ చేయాలి. మనం మాట్లాడకుండానే మన ముఖం సేవ చేయాలి. ఆ విధంగా మీ ముఖాన్ని అలంకరించుకోవాలి. మీ ముఖంలో అలౌకిక మెరుపు కనిపించాలి. నయనాలలో సదా సంతోషం కనిపించాలి. మిమ్మల్ని చూసిన వారు తమ దుఃఖాన్ని మర్చిపోవాలి. సంకల్పం మరియు సమయం సంగమయుగం యొక్క విశేష ఖజానాలు. వీటి ద్వారా చాలా సంపాదన చేసుకోగలరు. ఎలా అయితే స్థూల ధనాన్ని ఒక్క పైసా కూడా వ్యర్థం చేయరు, అలాగే సంగమయుగం యొక్క సంకల్పం సమయాన్ని వ్యర్థం చేయకూడదు. సంకల్పం శక్తిశాలిగా ఉంటే దాని ద్వారా సత్యయుగి సృష్టి తయారవుతుంది. సంకల్పం బలహీనంగా ఉంటే త్రేతాయుగి సృష్టి తయారవుతుంది. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కానీ పని ఎక్కువగా చెయ్యాలి. ఇప్పుడు రోజులు మారుతున్నాయి, అందువల్ల స్వయంని కూడా మార్చుకోవాలి. ఇప్పుడు బలహీన పురుషార్థం చేసే రోజులు అయిపోయాయి. తీవ్ర పురుషార్థం చేసే సమయం ఇప్పుడు చాలా వేగంగా ముందుకు వెళ్ళాలి. అందరి ముందు ఉదాహరణ అవ్వాలి. తీవ్ర పురుషార్థి అంటే ఇప్పుడే అనాలి, ఎప్పుడో అనకూడదు. ఒక్క సెకను వ్యర్థంగా పోతే చాలా సమయం వ్యర్థం చేసుకున్నట్లే. ఒక సెకను పోగొట్టుకుంటే కోట్ల సంపాదన పోగొట్టుకున్నట్లు. ఇలా సమయాన్ని గ్రహించి సేవ చెయ్యండి. సమస్యలైతే వస్తూనే ఉంటాయి. మన స్థితి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే మన స్థితి ద్వారా పరిస్థితులు మారిపోవాలి. ఎంతెంత అధికారిగా ఉంటారో అంతంత పరిస్థితులు మారిపోతాయి. వాటి వెనుక పడుతూ ఉంటే అవి ఇంకా ఎదుర్కొంటూ ఉంటాయి. పరిస్థితులు వెనుక పడటం అంటే నీడను పట్టుకోవటం. అందువల్ల వాటిని వదిలేయండి. వాయుమండలాన్ని శుద్ధంగా తయారు చేయండి. ఓం శాంతి.